ఈరోజు మనము చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసుకుందామండి. ప్రిపరేషన్ కొరకు అంతా రెడీగా పెట్టుకున్నాను ఐటమ్స్. ఇక్కడ నేను ముందుగా చికెన్ 1 కేజీ తీసుకున్నాను, అలాగే టొమాటోస్ 3 తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా క్యారెట్ తీసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, పుదీనా అరకట్ట, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి 2 తీసుకున్నానండి, మీడియం సైజ్, లెమన్స్. ఇక్కడ మేతి లీవ్స్ తీసుకున్నాను, కొద్దిగా వేసుకోవాలండి. ఇక్కడ జీరా షాజీరా 2 కూడా కలిపి పెట్టుకున్నాను, 1 స్పూన్ తీసుకోవాలి. పచ్చి మిరపకాయలు ఒక 10 తీసుకోవచ్చండి, లేదా కారంకి తగ్గట్టు కొద్దిగా తీసుకోవచ్చు. స్పైసెస్ అన్ని పెట్టుకున్నాను, వేసే ముందు చెప్తానండి ఇక్కడ ఎంతెంత తీసుకున్నాను క్వాంటిటీ. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను, అలాగే ఇక్కడ బే లీవ్స్, క్లవ్స్, కార్డమమ్, సినమన్, మేస్ తీసుకున్నాను, జాపత్రి. ఇక్కడ రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి. 1 కేజీ చికెన్ కి 1.5 రైస్ తీసుకున్నాను. సో మనము ప్రాసెస్ లోకి వెళ్దామండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకున్నాము. ముందుగా మనము బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మనకి ఈ కప్పుతో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను టేస్ట్ కోసము, చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత షాజీరా క్యూమిన్ సీడ్స్ వేస్తున్నాను, అలాగే బే లీఫ్, సినమన్, క్లవ్స్, కార్డమమ్, మేస్ వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, అలాగే క్యారెట్స్ కూడా. ఇవన్నీ ఫ్రై కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకొని పుదీనా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇది మనము రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను ఒక బ్రింజాల్ తీసుకున్నానండి, సన్న సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒకటే ఒకటి తీసుకోవాలి, చికెన్ పులావ్కి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టొమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసేస్తాము. ఇది నేను కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ తీసుకున్నాను తగినంత, గరం మసాలా పౌడర్ అండి 1 స్పూన్, కారం పౌడర్ 3 స్పూన్స్ తీసుకున్నాను, ఇక్కడ క్యూమిన్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను, ఇక్కడ మా పసుపు తీసుకున్నానండి కొద్దిగా. సో ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను అండి స్పైసెస్తో. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము చికెన్ వేసుకున్నాము. ఇక్కడ చికెన్ ఆల్రెడీ నేను 2 అవర్స్ ముందు ఉప్పు, కారము, పసుపు కొద్ది కొద్దిగా వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. సో దట్ మనకి పీస్లోకి బాగా
ఉప్పు కారం వెళ్తుందని సో ఇదంతా వేస్తున్నాను చికెన్ అలాగే మేతి లీవ్స్ వేస్తున్నాను ఇదంతా కొంచెము ఒక 5 నిమిషస్ కలిపి పెట్టుకొని మూత పెట్టి పెట్టుకుందామండి चिकन मग्गुतो इंकोक 10 निमिषालु पेड़दामु एंदुकंटे चिकन बागा उडकाली 10 मिनट्स पेड़दामु ओके अंडी इप्पुडु मनमु कर्ड वेसुकुंदामु నేను స్టవ్ తగ్గించుకున్నానండి కర్డ్ వేసుకునే ముందు కొంచెం మనం స్టవ్ తగ్గించుకొని వేసుకోవాలి కర్డ్ విరగకుండా ఉంటుంది కర్డ్ వేసుకొని కొద్దిగా కలుపుకొని పెట్టుకుందామండి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ ఇస్తున్నానండి చికెన్ ఉడికించుకోవడానికి మనం ఒక 10 నిమిషస్ పెట్టుకుందాము బాగా గ్రేవీ రావడానికి ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకుందాము మూత పెట్టుకొని పెట్టుకుందాము ఓకే అండి చికెన్ గ్రేవీ మనకి బాగా రెడీగా ఉంది ముక్క ఉడికింది సో మనం వాటర్ వేసుకుందాము పులావ్కి 1 కేజీ తీసుకున్నాను కదా రైస్ దానికి సరిపడా రైస్ 1 గ్లాస్ అయితే దానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సో ఇక్కడ మనకు ఆల్్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి 2 గ్లాసెస్ తక్కువ వేస్తున్నాను సో 1 కేజీ కి సరిపడా వాటర్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ తక్కువగా వేస్తున్నాను వాటర్ వేస్తున్నాను కలుపుకొని ఒక 5 నిమిషస్ పెట్టుకుందామండి వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రైస్ వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము వాటర్ బాగా బాయిల్ అయ్యింది ఇక్కడ నేను ముందుగా నాన్ పెట్టానండి చికెన్ మనం కర్రీ రెడీ చేసుకునే ముందు రైస్ నాన్ పెట్టి పెట్టుకున్నాను సో ఇది వేసేసుకుందాము వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా వేసేసుకుందాము ఓకే అండి ఇక్కడ రైస్ వేసేసుకున్నాము ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి తీసుకోలేదండి పులావ్ కొరకు ఇప్పుడు మనము కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాము నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద వేస్తున్నాను నిమ్మకాయ వేసుకొని రైస్ కుక్ చేసుకుందామండి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కానీ ఇప్పుడే పెట్టకూడదండి మూత కొంచెం రైస్ పైకి వచ్చిన తర్వాత వాటర్ మనకి ఇనికిపోవాలి అప్పుడు మనం మూత పెట్టుకొని సిమ్ లోని కుక్ చేసుకుందాము మనము ముందుగా హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి రైస్ మొత్తం పైకి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఆ తర్వాత సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మళ్ళీ చూద్దాము చూసారు కదండి ఇలా రైస్ మనకి మొత్తం పైకి రావాలి మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ సిమ్ లో పెట్టుకొని రైస్ ని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఒక 10 to 15 మినిట్స్ అయిపోతుందండి కుక్ అయిపోతుంది మనకి ఇలా చేసినందువల్ల రైస్ మనకి బాగా పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని
15 మినిట్స్ పెట్టుకుందాము మూత కొంచెం ఇక్కడ ఓపెన్ గా పెట్టుకోవాలి ఓకే అండి చూద్దాము పులావ్ రెడీ అయిపోయిందండి బాగా కుక్ అయ్యింది మధ్యలో ఒకసారి మనము ఇలా కలుపుకొని పెట్టుకోవాలి సో దట్ మనకి బాగా ఈవెన్ గా కుక్ అవుతుంది చూసారు కదా చాలా బాగా కుక్ అయ్యింది రైస్ मन की पीस चाल उड़की चूँ इला पड़ पड़ गी इला कुक अंडी स्टव आफ इंका मल्ल मन बउल पेक ओके अंडी चिकन पुलाव रेडी एंतो रुचिगा చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి ఇలా పొడి పొడిగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి బ్రింజాల్ వేడం మర్చిపోకండి ఒకటి వేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను కుకుంబర్ కర్డ్ చట్నీ తో సర్వ్ చేస్తున్నాను ట్రై చేసి చూడండి Please subscribe Suni channel recipes. Don't forget to click the like button. Share the videos. Thanks for watching.